దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం రెండవ దినవృత్తాంతముల గ్రంథం మొదటి అధ్యాయము 12వ వచనం. జ్ఞానమును తెలివియు నీకియబడును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. మనకైన జ్ఞానం ఇస్తారంట, వివేకం ఇస్తారంట. ఎందుకు జ్ఞానం? సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడింది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. నిజంగా జ్ఞానం ఉంటే మన ఇల్లు మనం కట్టుకుంటాం, మన కుటుంబాల్ని మన జీవితాల్ని మనం కట్టుకుంటాం, మన వ్యాపారాల్ని మన ఉద్యోగాల్ని అన్నీ. జ్ఞానం ఉంటే నిజంగా డెవలప్ అవుతాం. ఒక మాటలో చెప్పాలంటే కట్టుకోవటం అంటే మనం అభివృద్ధి చెందుతాం, డెవలప్ అవుతాం. జ్ఞానం ఉంటేనే అలా మనం అభివృద్ధిలోకి వస్తాం. ఈ రోజున అనేక మంది జ్ఞానం లేకే దెబ్బతింటున్నారు, చిక్కుల్లో పడిపోతున్నారు, రకరకాల బాధల్లో పడిపోతున్నారు. అయితే జ్ఞానం ఉంటే ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తాం. ఈ రోజున దేవుడు మనతో అంటున్నాడు, నిన్ను జ్ఞానం ఇస్తానని. ఇంతకీ ఈ మాట దేవుడు ఎవరితో చెప్పాడు అంటే సొలొమోనుతో దేవుడు చెప్పిన మాట. ఈరోజు మనం చదువుకున్న వాగ్దానంగా సొలొమోనుకు దేవుడు ఎందుకు ఆ మాట అన్నారు, జ్ఞానము తెలివియు నీకు ఇవ్వబడును అని ఎందుకు అన్నారు అంటే అవి కావాలి అని సొలొమోను అడుగుతున్నాడు. 16 ఏళ్ల వయసులో తన తండ్రి పదవి ఆయనకు వచ్చింది, తన తండ్రి దేశానికి రాజు. ఈయన్ని రాజుగా దేవుడు అభిషేకం చేయించాడు. 16 ఏళ్ల వయసులో రాజయ్యాడు. ఎలా పరిపాలన చేయాలో అంత తెలివి లేదు. తన ముందు తన తండ్రి అద్భుతమైన పరిపాలన చేశారు. అంత అద్భుతంగా పరిపాలన జరిగిన ఆ సామ్రాజ్యాన్ని పిల్లగాడు 16 ఏళ్ల వయసున్నవాడు ఎలా పరిపాలన చేయగలడు? ఆయన కూడా ఒక విధమైన భయం వచ్చింది. దేవుని పాదాల దగ్గర మోకరిల్లి దీక్షతో ప్రార్థిస్తున్నాడు, ఉపవాసం ఉండి దీక్షతో ప్రార్థిస్తున్నాడు. అలా ప్రార్థిస్తూ ఉన్న సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం కావాలి నీకు అని అడిగాడు. ఐశ్వర్యం అడగలేదు, శత్రువుల ప్రాణాలను అడగలేదు, చుట్టుపక్కల దేశాల్ని అడగలేదు, ఇంకేదో వెండి బంగారాలు ఆస్తిపాస్తులు అడగలేదు. ఒక్కటే అడిగాడు, అయ్యా ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యతను మీరు నాకు అప్పగించారు, అయితే ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలిగిన జ్ఞానం తెలివి నాకు అనుగ్రహించండి అయ్యా, ఎందుకంటే అది లేకపోతే నేను సక్రమంగా నిర్వర్తించలేను. పిచ్చి పిచ్చి ఆలోచనలు, నేను తొందర తొందర నిర్ణయాలు తీసుకుంటాను. అయితే ఈ బాధ్యతలన్నీ చక్కగా నిర్వర్తించడానికి కావాల్సిన జ్ఞానం తెలివి దయచేయండి అంటే దేవుడు అప్పుడు అంటున్నాడు, జ్ఞానమును తెలివియు నీకు అనుగ్రహించబడును అని. ఈరోజు మీరేమడుగుతున్నారు? మీకేం కావాలి? మనం అన్నిటికన్నా ఎక్కువగా ఇది అడగాలి. ఈ లోకంలో ఐశ్వర్యాల్ని, ఈ లోకంలో ధనధాన్యాల్ని, భోగభాగ్యాల్ని, ఈ లోకంలో ఇంకేదో అడుగుతాం. జ్ఞానం కావాలయ్యా, తెలివి కావాలయ్యా అని మనం అడిగితే అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటాం, మన జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటాం, మనం ఒక అభివృద్ధిలో పదంలోకి వస్తాం, చిక్కుల్లో పడకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. అన్ని విషయాల్లో ఏ పని చేస్తున్నా ఆ పనిని సమర్థవంతంగా చేయగలుగుతాం. ఎక్కడికి వెళ్ళినా ఆ పనిలో సక్సెస్ఫుల్గా మళ్ళీ తిరిగి మనం వస్తాం. జ్ఞానం ఉండటం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు. అయితే జ్ఞానం కావాలని అడుగుదామా? అడిగినప్పుడు ఎలా అడగాలి, అడిగితే దేవుడు ఎలా ఇస్తాడు అనే మాట యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 5-6 వచనాల్లో మనం పరిశీలిస్తే అక్కడ రాయబడి ఉంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా, అయితే అతడు దేవుని అడగవలెను అనే మాట. దేవుణ్ణి మనం అడగాలి, జ్ఞానం కొదువుగా ఉందయ్యా, దయచేసి మాకు జ్ఞానం ఇవ్వండి అయ్యా అని దేవుణ్ణి అడగాలి. ఆ
దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేస్తాడంట ఆయన ఎవ్వరిని గద్దించకుండా అడిగిన వారందరికీ ధారాళంగా దయచేస్తాడంట ధారాళంగా దేవుడు ఏది ఇచ్చినా సరే ధారాళంగానే ఇస్తాడు ఏదో కొరచ కొరచగా కొంచెం కొంచెం కాదు ధారాళంగా దేవుడు ఇస్తాడు ఎవరికి అంటే ఆయన్ని అడిగే వారికి అడగాలి ఇసయా దయచేసి నా జ్ఞానమునివ్వరా దయచేసి నాకు తెలివివ్వరా అని అడగండి చదువుకుంటున్న పిల్లలు ఉద్యోగం చేసుకుంటున్న యవ్వనస్తులు అలాగే కుటుంబాల్లో సాంసారిక జీవితంలో ముందడుగులు వేస్తున్న ప్రతి ఒక్కరూ మీరు అడగండి అలా అడిగితే ఈనాడు చాలా కుటుంబాల్లో సమాధానం లేదు చాలా కుటుంబాల్లో ఒకరికొకరికి పసకటం లేదు కారణం ఏంటంటే జ్ఞానం లేక అపార్థాలు చేసుకుంటూ ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేక కుటుంబాల్లో నెమ్మది లేదు అయితే జ్ఞానం కలిగి ఉంటే కుటుంబాల్లో ఆ గొప్ప అండర్స్టాండింగ్ గొప్ప సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది గొప్ప ఆనందం ఉంటుంది కనుక దేవుణ్ణి మనం అడగాలి అయ్యా జ్ఞానం ఇవ్వరా వివేకం తెలివి అనుగ్రహించరా అని అడగాలి అయితే అడిగే వాళ్ళు ఎలా అడగాలంట కింద అంటాడు అయితే అడిగే వాళ్ళు విశ్వాసంతో ఏ మాత్రం సందేహించకుండా అడగాలి అంటున్నాడు అంటే అడిగేటప్పుడు కొంచెం సందేహం కూడా లేకుండా నేను ప్రభువుని అడుగుతున్నాను ప్రభువు నాకు జ్ఞానం ఇస్తారు ప్రభువు నాకు తెలివిస్తారు నేను చక్కగా నా జీవితాన్ని నా కుటుంబాన్ని కట్టుకుంటూ నేను అభివృద్ధిలోకి వస్తాను అని విశ్వాసంతో అడగాలంట దేవుణ్ణి అప్పుడు దేవుడు ధారాళంగా ఇస్తాడు కాబట్టి అందరూ ప్రభువుని అడగండి ఈ వాగ్దానం వింటున్న వారంతా ఈ లోకంలో దేనిదేనో అడిగే కంటే జ్ఞానం తెలివి అడగండి అది ఉంటే చాలు నిజంగా మన కుటుంబాన్ని మన జీవితాన్ని అద్భుతంగా మనం కట్టుకోగలుగుతాం ఒక మంచి స్థాయిలోకి మనం అభివృద్ధిలోకి వస్తాం అలా వింటున్న ప్రతి ఒక్క కుటుంబాల జీవితాలు దీవించబడునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి తెలివియు జ్ఞానమును మీ బిడలకు సమృద్ధిగా ధారాళంగా మీరు అనుగ్రహించి మీరు మేలు దయచేయమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి మృతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ